కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే పర్వత సహకారంతో పెద్దనాపల్లి గ్రామానికి చెందిన చేస్తా గ్రామ సభలో పేర్కొన్న సర్పంచ్ బుద్ధ సూర్యప్రకాష్ గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి గ్రామ సభలు ఎంతగానో దోహదపడతాయని సర్పంచ్ బుద్ధ సూర్యప్రకాష్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామంలో సర్పంచ్ అధ్యక్షతన జరిగిన గ్రామ సభలో పంచాయతీ కార్యదర్శి మోహన్ కుమార్ పలు అభివృద్ధి పనులను ప్రతిపాదించగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా పలువురు పలు సమస్యలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి, బి శెట్టి ఈశ్వరరావు, బిశెట్టి శ్రీనివాసు వాసు, బిశెట్టి వీరరాజు, మల్ల పర్వతమ్మ, కాళ్ళ రామకృష్ణ, వార్డు సభ్యులు, గ్రామ సచివాలయ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, వాలంటీర్లు, అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కూడా లబ్ధి కోరేలా పథకాలన్నీ పెట్టి ఆ పథకాలన్నీ కూడా అందిలేగా ప్రభుత్వ ఫలాలు అందరికీ అందిలేగా కృషి చేస్తున్నారు. ఆ దానికి వారధుల్లాగా మన వాలంటీర్లు పెట్టారు. అలాంటి వాలంటీర్లు రాజకీయంగా కాకుండా మనకి ప్రతి కుటుంబానికి కూడా మెయిల్ చేసి 50 కుటుంబాలకి మెయిల్ చేసి ముందు తీసుకెళ్లాలనే సదుద్దేశంతో సీఎం గారు చేశారు. అందులో కొందరు మాత్రం మరి పార్టీలు అంటున్నారో పార్టీలు కాదు, పార్టీలకు అతీతంగా వారంటరీ వ్యవస్థ తయారు చేశారు మన సీఎం గారు, అలాగే మన శాసనసభ్యులు శ్రీ పర్వత శ్రీ పూర్ణ ప్రసాద్ గారు. అలాగే గతంలో గొల్లపల్లి ప్రకాష్, అలాగే పెంటకోట లక్ష్మీనారాయణ, అలాగే మద్దాల అరవాలియ ఇలాంటి పెన్షన్లు 2020లో వాళ్ళు దాని తాలూకు పేపర్లన్నీ ఇస్తే అవి పెట్టకుండా మరి ఇబ్బంది పెట్టారు. దానికి కూడా మేము ఏం అనలేదు. మళ్ళీ తర్వాత మన ఎమ్మెల్యే శ్రీ పూర్ణ ప్రసాద్ గారి ఆదేశాల మేరకు మొన్న 2022 సంవత్సరంలో మన ఆగస్టు 15 రోజున వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే ఏమి కులాలకి మతాలకి అతీతంగా మన సీఎం గారు అలాగే మన ఎమ్మెల్యే గారు ప్రతి పనికి కూడా ముందుండి ఆయన ఎక్కడున్నా మనకు అందుబాటులో ఉండి చేస్తున్నారో. అలాగే మనం పెద్దనాపల్లి గ్రామ పంచాయతీ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నా నమస్కారాలు అండి. ఇక్కడికి వచ్చిన ఎంపీడీసీలకు, వార్డు మెంబర్లకు, సచివాలయం సిబ్బందికి, అలాగే గ్రామసభకు వచ్చిన గ్రామ ప్రజలందరికీ నా నమస్కారం. ఇందుకే ఏంటంటే మొన్న ఒక సమావేశంలో వారంటీర్లు అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ఉండాలి, కానీ రాజకీయం ఒకరికే లబ్ధి కూరేలాగా మాట్లాడడం మరి అది ఇబ్బందికరం. ఆదేశాల మేరకు కొందరు శ్వాతపరులు ఒక్కో చోట నిర్మించుకున్నారు, కానీ దానికి గ్రామ ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. అయినా సరే మేము అక్కడ ఇప్పుడే ఎక్కడైతే భవనాలు నిర్మించారో అక్కడే మేము పరిపాలన సాగించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ పెద్దలు దీన్ని కూడా గమనించి తదుపరి ఉన్న సచివాలయం వల్ల కూడా భవనాలు నిర్మించేటట్టు తగు చర్యలు తీసుకోవాలని సభాముఖంగా తెలియజేస్తాం. సో గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామసభకి ఇచ్చేసి చాలా అభివృద్ధి కార్యక్రమాలు, పారిశుద్ధ్యం, అదేవిధంగా లైట్లు అన్నీ కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఈ పాత్రికేయ మిత్రుల ద్వారా తెలియజేసింది ఏంటంటే, ఈరోజు నేను చిన్న విషయం మాట్లాడతాను. ఈరోజు ఈ పెద్దనాపల్లి ఎంత సుభిక్షంగా చక్కగా ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నదంటే మన గౌరవనీయులైనటువంటి మెట్ట ప్రాంత నాయకుడు టైగర్ శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ గారిని చెప్పేసి బలబుద్ధి మరీ చెప్పగలుగుతాను. ఎందుకంటే గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మా ప్రాంతం చాలా రక్త చరిత్రంగా ఉండేది. దాన్ని తిరగరాసి కానీ చెప్పండి ఒకసారి, ఏ నాయకుడన్నా సరే ఓట్ల కోసమే చూస్తాడు. గెలిచామా, అధికారం అనుభవించామా, వెళ్ళిపోయామా, చేస్తున్నామా. కానీ అటువంటి నాయకులకి అతీతంగా నేను గతంలో నేను నా వయసు చిన్నదే, మా పెద్దలు కూడా చూశారు, ఇటువంటి నాయకుడు మీ గ్రామం బాగుండాలి, మీరందరూ కూడా శాంతంగా ఉండాలి, ఎటువంటి గొడవ ఉండకూడదు అని చెప్పేసి మా కోసం, మా పెద్దనాపల్లి ప్రజల కోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని, మరి ముఖ్యంగా శ్రద్ధ తీసుకొని కూర్చొని